ముందుగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విష్ చేయడానికి బ్లస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా బన్నీ బాబు బన్నీ గారికి అండ్ అలాగే మనం పిలవగానే వచ్చి ఈ రోజు రిలీజ్ కి రెడీగా ఉన్న త్రిపుల డైరెక్టర్ మన రాజమౌళి గారు వాళ్ళకి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా అసలు నేను చెప్పాల్సింది సోదర సమారులైన నన్నమూరి అభిమానులందరికీ అలాగే సినిమా అభిమానులైన తెలుగు ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక మంచి సినిమా తీస్తే ఎలా ఆదరిస్తారో నాకు ఐడియా ఉంది దానికి ఎగ్జాంపుల్ సింహ అండ్ లెజెండ్ ఈ రోజు మీ ముందుకు రాబోతున్న అఖండ దీనికి సంబంధించి నేను ఒక చిన్న ఇది మాత్రమే నేను చెప్పగలను ఇవ్వగలను మీకు మీరు హ్యాపీగా థియేటర్ కి వెళ్లి సినిమా చూసి గుండెల మీద చేయేసుకొని హ్యాపీగా అనుకుంటూ బయటికి రావచ్చు అంత మంచి సినిమా తీసి మీ ముందుకు వస్తున్నాం బ్రదర్ సో తప్పకుండా థాంక్యూ బ్రదర్ ఓకే గుండెల మీద చేయేసుకొని మీరు చూసి వచ్చే అంత మంచి సినిమా తీసి మీ ముందుకు వస్తున్నాం మేము అలాగే హ్యాట్రిక్ ఫిల్మ్ అలాగే ఈరోజు మీరు ఒక టీజర్ చూశారు ఒక మంచి ట్రైలర్ చూశారు డైలాగ్ ఆల్రెడీ మీరు ట్రైలర్లో చూశారు బ్రదర్ ఓకే వెయిట్ చేయండి అలాగే దేవుణ్ణి కరుణించమని అడుగు కనిపించమని కాదు అది డైలాగ్ ఇప్పుడు వినిపించింది కదా ఓకే అలాగే మీరు ఓకే బ్రదర్ థ్యాంక్ యూ అలాగే మీరు ఒక మంచి సాంగ్ చూశారు జై బాలయ్య సాంగ్ ఆ సాంగ్ని కంపోజ్ చేసింది భాను మాస్టర్ డాన్స్ మాస్టర్ భాను మాస్టర్ ఓకే మీరు అప్రిషియేట్ చేయాలి ఓకే అలాగే ఈ సినిమాలో ఉన్న జై అఖండ అనే సాంగ్ బొమ్మఖండ అనే సాంగ్ కానీ మదర్ సాంగ్ కానీ కొన్ని శ్లోకాలు కానీ దీనికి సంబంధించిన రిమైనింగ్ సాంగ్స్ అన్నీ చేసింది మా శంకర్ మాస్టర్ గారు మాస్టర్ రండి శంకర్ మాస్టర్ గారు చేశారండి మాస్క్ తీయండి ఏం కాదు ఓకే శంకర్ మాస్టర్ గారు చేశారు సో మిగతా అన్నీ వీరు చేయడం జరిగింది అలాగే ఈ సినిమాలో ఉన్న ఫస్ట్ రెండు ఫైట్స్ మన రామలక్ష్మణ్ గారు చేశారు ఆ తర్వాత మిగతా మొత్తం యాక్షన్ పార్ట్ నాతో పాటు జర్నీ చేస్తూ ప్రతి దానిలోనూ ఉంటూ చేసింది మన స్టన్ శివ గారు అండ్ కెవిన్ అండ్ స్టీవెన్ ఓకే అలాగే ఈ దీనికి పనిచేసిన మా రత్నం గారు రైటర్ రత్నం గారు అలాగే సార్ థ్యాంక్ యూ సార్ అలాగే మా ఏ ఫ్రేమ్ అయినా పెట్టగలిగే ఒక మంచి కెమెరామెన్ మా రామ్ ప్రసాద్ గారు అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు నాకు ఏం కావాలో తెలుసుకొని ఎప్పటికప్పుడే అంటే ఇలాంటి సినిమా తీయాలి అని అంటే నిజంగా ఒక సైన్స్ కావాలి అది రేపు మీరు చూసిన తర్వాత చెప్తారు దానికి తగ్గట్టు నా మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడు నాతోనే ఉంటూ జాగ్రత్తగా కంపోజ్ చేసి నాకు కరెక్ట్గా పుష్ చేసి నాకు ఇచ్చిన మ్యూజిక్ తమన్ గారు ఆల్రెడీ మీరు విన్నారు దానికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఎంత చెప్పినా తక్కువే వీటన్నిటితో పాటు చెప్తాను అందరిది చెప్పాలి వచ్చిన ఇదిగా ఉంటుంది ఓకే వీటన్నిటితో పాటు బ్రదర్ ఒక్క ఇక బాలయ్య గారి గురించి చెప్పాలి ఏంటయ్యా అంటే అసలు చెప్పేది ఏమీ లేదు మీరు చూస్తారు రేపు ఓకే ఆ ఎనర్జీ ఏంటి ఆ ఇదేంటి ఆ సినిమాలో ఉన్న పెప్ ఏంటి ఆ కిక్ ఏంటి మీరు చూస్తారు మాది మేము ఎక్కువ చెప్పడం కరెక్ట్ కాదు రేపు చూస్తారు మీరు ఓకే December 2 రిలీజ్ అవుతుంది మీరు హ్యాపీగా వెళ్ళి చూడగలిగే సినిమా అక్కడా మీరు చూస్తారు అలాగే ఈ సినిమాకి ప్రత్యేకంగా ఒక్కటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఎనీ ఈ టైంలో ఈ ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతల్ని ప్రొడ్యూసర్లని పేరున ప్రతి ఒక్కళ్ళకి కృతజ్ఞత చెప్పాలి 21 నెలల పాటు అంటే ఇప్పటికి కరెక్ట్గా 21 మంత్స్ నుంచి అంటే ఇందులో నాకు 15 మంత్స్ దగ్గర దాపుగా నాకు కరోనాకి వెళ్ళిపోయింది
రిమైనింగ్ సిక్స్ మంత్స్ దాని మీద ఇంట్రెస్ట్లు పడుతున్నా సరే, ఏది చేస్తున్నా సరే మేము తగ్గం. మేము పెట్టాల్సిందే సినిమాకి, ఎందుకంటే మీకు చూపించాలి. చూపించాలి అంటే ఒక మంచి సినిమా తీయాలి అంటే పెట్టాల్సిందే. మేం కాంప్రమైజ్ కాం. అయినా సరే ఉగ్గ పట్టుకొని 21 మంత్స్ నుంచి మన వాళ్ళు భరిస్తూనే, అన్ని భరిస్తూనే ఈ సినిమా చేసిన నా నిర్మాతకి గ్యారంటీ, మీరు క్లాప్స్ కొట్టి చేయాల్సిందే. అలాగే ఇందాక మీరు ఒక్క సాంగ్ చూశారు, ఒక్కటే చెప్పి నేను ఆపేస్తున్నాను. ఈ వీటికి కూడా నేనే చాలా కారణం. ఈ హ్యాండ్ బాబు ఈ ఇది అవ్వడానికి కూడా చాలా వరకు ఏంటయ్యా అంటే ఇందాక మీరు చాలా ఎనర్జీగా చూశారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. అదేంటంటే జై బాలయ్య సాంగ్కి వచ్చి ప్రాక్టీస్ చేయడం జరిగింది. ప్రాక్టీస్ అయిపోగానే ఒక 2.5 అవర్స్ 3 అవర్స్ చేసినప్పుడు చిన్న బాడీ పెయిన్స్ వస్తాయి. బాబు మీ గురించే చెప్తున్నాను. ఓకే అండి, చిన్న బాడీ పెయిన్స్ వస్తాయి. ఆయన వెళ్ళి ఈవినింగ్ చక్కగా స్ట్రెచ్చింగ్ చేస్తేనే, ఎనీ ఆర్టిస్ట్ బాడీ స్ట్రెచ్చింగ్ చేస్తేనే బాడీ క్లీన్, ఇది కాస్త ఆ పెయిన్స్ అవి రాకుండా ఉంటాయి. ఇంటికి వెళ్ళి ఆయన చేసే ప్రాసెస్లో చిన్న కాలు స్లిప్ అయ్యి ఆయన అలా జారి ఈ షోల్డర్ మీద ల్యాండ్ అయ్యారు. అక్కడ సెట్ రెడీ, 1.5 కోటి పెట్టి నేను సెట్ వేసి మొత్తం డాన్సర్స్ అందరూ రెడీ. నైట్ జరిగింది, నైట్ ఎప్పుడు నాకు తెలిసింది, గుండె కింద జారింది. ఏం చేయాలో తెలియదు. పక్కన మొత్తం వచ్చున్నారు. ఓకే, పొద్దున్నే సెట్కు రాగానే బాబు పని చేద్దాం, మీకు ఎలా ఉందంటే పెయిన్ ఉందండి, పర్లేదు, ఏదో చిన్న ఇది డిస్లొకేట్ అయిపోయింది, పర్లేదు. అలా కాదు బాబు, అలాంటి అట్లా మనం చేస్తే ఉంది ఒకే ఒక్క మాస్ సాంగ్ ఆపేద్దాం, చేస్తే మాత్రం బాగా చేయాలి, దానికి ఏదైనా పర్లేదు. అంటే ఈ చెయ్యి యాక్చువల్లీ అప్పుడు లేవట్లేదు ఆ పెయిన్ డిస్లొకేట్ అవ్వడం వల్ల. ఆయన నేను ఒక్క మాట అండి, గుండె బయలుపోయింది. డైరెక్ట్ గారు ఫ్యాన్స్ కోసం చెయ్యాలి మాస్ లేకపోతే ఎట్లా, వాళ్ళు ఉందే నా కోసం, వాళ్ళు జై బాలయ్య అంటే నేను అది కూడా చేయబోతే ఎట్లా, నేను చేస్తానన్నాడు. బాబు ఆలోచించండి. దిగిన తర్వాత మళ్ళీ నేను ఊరుకోను, నేను చాలా గట్టిగా కూర్చుంటాను. మళ్ళీ అది ఏంటి ఇప్పుడే చేద్దామంటే ఎంత కూర్చుంటావో కూర్చో చేద్దామన్నాడు. అలా వచ్చిన సాంగే ఆ టైంలో యాక్చువల్లీ ఈ షోల్డర్ లేదండి డిస్లొకేట్, లోపల కట్టి చేసిన సాంగ్. ఆ సాంగ్ ఇందా మీరు చూసి క్లాప్స్ కొట్టిన సాంగ్ అది బాలయ్య. అది బాలయ్య బాబు గారికి అభిమానులు అంటే ఉన్న ఇది. అలాగే ఈరోజు బ్రదర్ నేను ఇక్కడుండి మాట్లాడడానికి నిజంగా ఈ స్టేజ్ షేర్ చేసుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదేంటయ్యా అంటే నేను డైరెక్టర్గా ఎదగాలి అనుకున్నప్పుడు, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నేను పైకి వచ్చేటప్పుడు నేను డైరెక్టర్ అవ్వడానికి నాకు హెల్ప్ చేసిన వ్యక్తి బన్నీ బాబు. ఆ తర్వాత నేను కెరీర్ స్టార్ట్ చేసి ఈరోజు నేను ఇంత ఎత్తు ఎదగడానికి కారణం బాలయ్య బాబు. వాళ్ళిద్దరూ ఒక స్టేజ్ మీద ఉండి నేను మాట్లాడుతుంటే నిజంగా పైకి మామూలుగా ఉన్నాను కానీ లోపల దగ్గ అంటుంది, ఆనందంగా, చాలా ఆనందంగా ఉంది. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిజంగా విష్ చేసి బ్లెస్ చేయడానికి వచ్చిన బన్నీ బాబుకు నిజంగా నేను నా కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ సినిమా ఈరోజు అఖండ December 2 రిలీజ్ అవుతూ ఉంటే, అలాగే 17th పుష్ప రిలీజ్ అవుతుంది. ఈరోజు మనం ఈ ఎంకరేజ్మెంట్ ఈ సినిమాకి ఎంత ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడో తను, అలాగే ఆ రోజు కూడా మనం ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఆ సినిమాని మనం ముందుకు నడిపించాలి. వీళ్ళందరూ కలిసి రేపు రిలీజ్ అవబోయే త్రిబులార్ని ముందుకు నడిపించాలి, అలాగే ఇంకొక దాన్ని మనం ముందుకు నడిపించాలి, అలాగే భీమ్లా నాయకుని ముందుకు నడిపించాలి. ఎందుకంటే ఈరోజు బ్రదర్ ఈరోజు అఖండ తీశాను నేను. నేను గెలవాలి అనుకోలా, సినిమా గెలవాలి అనుకున్నాను, సినిమాయే గెలవాలి. సో ఇక్కడ సుకుమార్ గెలవడం కాదు, పుష్ప గెలవాలి. అంటే సినిమాయే గెలుస్తూ వెళ్ళాలి, అది ముఖ్యం. ఆ ఒక్క మాట మీకు చెప్తామనే నేను ఇప్పుడు దాకా ఇచ్చేస్తున్నాను. బాబు థ్యాంక్ యూ వెరీ మచ్.
మిమ్మల్ని మేము కూడా చాలాసేపు నుంచి నుంచోబెట్టాం. ఇంత ఇచ్చేసినందుకు ఏమనుకోవద్దు. అలాగే ఒక్క ఐదుగురు గురించి మాట్లాడతాను బ్రదర్, ప్రత్యేకించి ఈ సినిమాలో చెప్పాల్సింది. ఓకే బ్రదర్, నాకు ఐడియా ఉంది. ఓకే, ఈ సినిమాలో నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది, కృతజ్ఞతలు చెప్పాల్సింది మా డ్రైవర్స్ యూనియన్కి, అలాగే మా ప్రొడక్షన్ బాయ్స్కి, మాకు ఫుడ్ పెట్టిన ప్రొడక్షన్ బాయ్స్కి. అలాగే నేను ఎక్కడికి వెళ్ళినా ఖాళీ నది అని ఉంటుంది, మొత్తం క్రోకడైల్ జోన్. ఆ జోన్లో నాతో పాటు వచ్చి ముందు మేము దిగిన తర్వాత ఎవరినైనా దించుతాం అంత సెక్యూరిటీ చేసి. అలా నాతో పాటు నడిచిన వాళ్ళు నా సెట్ అసిస్టెంట్స్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్స్ మొత్తం అందరూ పేరు నా వాళ్ళు. అలాగే నాలుగు నా ఫైట్ మాస్టర్, నా ఫైటర్స్ అండ్ నా ఫైట్ మాస్టర్ వాళ్ళ పిల్లలు. అలాగే ప్రత్యేకంగా చెప్పాల్సింది నా లైట్ ఆఫీసర్స్, నా లైట్ ఆఫీసర్స్. ఎందుకంటే నేను నది 120 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళిన నదిలో కూడా దిగమంటే ఎందుకు అనగరు, మాకు భయపడి అడిగాడు అంతే, దిగేస్తారు. షోల్డర్ మీద దగ్గర దాపాగా ఒక 50 కేజెస్ లైట్ ఉంటుంది, దానికి పవర్ ఉంటుంది, కేర్ చేయరు, దిగేస్తారు. ఏంటంటే సినిమా. అలాగే నా కెమెరా అసిస్టెంట్స్ వీళ్ళందరికీ కూడా. అలాగే దండేలి ఫారెస్ట్ మెయిన్ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఎక్కువ సినిమా చేశాను అక్కడ. కరోనా టైం కాబట్టి నేను ఊరు బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. గోవాలో ఎక్కడో వెళ్ళి చేశాను, నేను వైజాగ్లో చేయొచ్చు, కానీ కరోనా టైం ఒక స్టార్ హీరో వస్తే క్రౌడ్ పుల్ అవుద్ది, ఇబ్బంది అవుద్ది అన్న ఉద్దేశంతో మొత్తాన్ని చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ అక్కడ ఇచ్చేసిన అశోక్ గారు, ఐఎఫ్ఎస్ రిటైర్డ్ అశోక్ గారికి, అలాగే బెల్గాం వేణుగారికి, అందరికీ పేరున కృతజ్ఞతలు చెప్తూ, ప్రత్యేకించి ఫ్యాన్స్కి, మన నందమూరి అభిమానులందరికీ ఒక్కటి చెప్తున్నాను బ్రదర్, చాలా బాధేసింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఓపెన్ అయిన ఈ సినిమాకి, రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ఒక అద్భుతంగా సెలబ్రేషన్ లాగా, పండగలాగా పండగ చేసుకోవడానికి వచ్చిన మీ అందరికీ, కొంతమందికి లోపలికి ఎంట్రీ ఇవ్వలేకపోయాం. దయచేసి దయ ఉంచి దయతో గ్యారంటీ క్షమించగలరు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మీరు, మిమ్మల్ని మేము గుండెల్లో పెట్టుకోవాలి, కానీ ప్లేస్ చాలట్లా, స్టేడియం ప్లేస్ చాలలేదు, దానివల్ల ఏం చేయలేకపోయాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి